నమస్కారం వెల్కమ్ టు మై షో వన్ టు వన్ ద్రోణాచార్యులు ఏకల వీడి బటన్ నరికే సన్నివేశాలు నవీన భారతంలో కూడా జరుగుతూనే ఉన్నాయి అస్పృశ్యత ఊరు వెలుపలి వాడల్లోనే కాదు నగరం నడిబొడ్డను కూడా వికటాటం చేస్తోంది కానీ ఆధునిక విద్యను అభ్యసించాల్సిన చోట పుక్కిటి పురాణాల నుంచి చరిత్రను వేరు చేయాల్సిన చోట మనుషుల మధ్య సకల అంతరాలను తొలగించాల్సిన చోట కుల వివక్ష తాండవం చేస్తోంది ఉన్నత విద్యను అందించే యూనివర్సిటీలో విద్యార్థులను కులం పేరిట వెలివేస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సాక్ష్యం పలుకుతుందా ఈ సందర్భంగా యూనివర్సిటీలో కూడా కుల వివక్ష తప్పదా అనే అంశంపై మాట్లాడడానికి ఉద్యమాల ఉపాధ్యాయులు ఊసా ఊ సాంబశివరావు వన్ టు వన్కు వచ్చారు నమస్కారం రోహిత్ వేముల బోష ఈ పేరు భారతదేశ చరిత్రలో మిగిలిపోయే అవకాశం ఉంది అంటే ఒక నిర్భయ ఘటనకి వచ్చినటువంటి వెలువ దేశవ్యాపితంగా ఒక దళిత విద్యార్థి పరిశోధక విద్యార్థి డాక్టరల్ క్యాండిడేట్ ఆయన ఆత్మహత్యకి ఇంత విలువ వస్తుంది ఒక 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 విద్యార్థి ఆత్మహత్య ఇంత ఈ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాపితంగా ఇంత సంచలనం కావడానికి ప్రధానమండే దాదాపు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి చాలా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు కానీ ఈ ఆత్మహత్య ఎందుకు ఇన్ ఇన్ని ప్రకంపనాలను సృష్టిస్తుంది దీని వెనుక ప్రధాన కారణం కులమేనా సో కులం పేరు మీద వివక్షలు ఇంతకుముందు కూడా జరిగాయి మనుషులు హత్యలకు గురయ్యారు ఆత్మహత్యలకు గురయ్యారు కానీ ఇంత ఇంత ప్రతిస్పందన లేతే అనుకూలంగానూ వ్యతిరేకంగాను కూడా రెండు శిబిరాలుగా దేశం మొత్తం మారిపోయినటువంటి సందర్భం ఇవాళ కనిపిస్తోంది కారణం ఏమిటంటారు మీరే ప్రారంభంలో నిర్భయ ఘటన ప్రస్తావించినట్లుగా రైట్ మానభంగాలు చాలా చోట జరిగినాయి సామూహిక మానభంగాలు కూడా చాలా చోట జరిగినాయి కానీ నిర్భయ కేసు విషయంలో ప్రత్యేక ప్రధాన అంశం ఏంటంటే ఆమె నిర్భయంగా ప్రతిఘటించింది అత్యాచారానికి గురవుతున్న సమయంలో నేరస్తుల్ని మీరెందుకు ఇంత క్రూరాతి క్రూరంగా ఆమెని బలాత్కారం చేశారు అంటే ప్రతిఘటించకుండా మాకు లొంగిపోయి ఉంటే మేము రేపు చేసి వదిలేసేవాళ్ళం ప్రతిఘటించింది కనుక మేము క్రూరంగా హింసించి చేసామని ఆ ప్రతిఘటనని సహించలేని అసహనం తాలూకు అహంభావం ఉందో ఇక్కడ కులం రూపంలో రిపీట్ అయింది అంటే హైదరాబాద్ అంటే తొక్కించుకోవాలి అణిచివేస్తానంటే అణిచివేతకి ఇష్టపూర్వకంగా ఒప్పుకోవాలి అణచివేసే వారికి ఉంటుందని ఉంటుంది గాంధీ మహాత్ముడే అన్నాడు రైట్ తప్పనప్పుడు లెటర్స్ లెటర్స్ ఎంజాయ్ చేయమన్నాడు అది ఎంజాయ్ చేయడానికి చంపుతుంటే మరణం ఆనందం అంటాడు ఎవడైనా అది చంపబడేవాడి తెలుసు చంపే వర్గంలో ఉన్నవాళ్ళు భాష వేరు ఇక్కడ నేను ఆ పోలికి ఎలా పోల్చదలుచుకున్నానంటే మొట్టమొదట అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ సంబంధించి అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఏఎస్ఏ బాధ్యులు వాళ్ళు ఆ సంఘం గూండాలని వాళ్ళని గోండాల్గా చిత్రిస్తూ సుశీల్ కుమార్ అనేటువంటి ఏబీపీ ఆ క్యాంపస్ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఫేస్బుక్లో ఒక పోస్టింగ్ చేశాడు ఓకే సందర్భం ఏంటంటే యాకూబ్ మీనన్ ఉరి సందర్భంగా వీళ్ళు నిరసన తెలియజేశారు అని వ్యతిరేకంగా నిరసన ఉరి ఉరిదీయటాన్ని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు అలా నిరసన వ్యక్తం చేయటానికి వాళ్ళ భావం ఏమైనా ఏమైనా ఉంటే ఆ భావం భావ వ్యక్తీకరణ కింద వాళ్ళ హక్కు అది నిరసన తెలియజేసిన ఘటనని అది దళితులు నిరసన తెలియజేయటాన్ని వాళ్ళు ఆక్రోశించటమే కాకుండా వీళ్ళు నిరసన తెలియజేయటానికి ఉపయోగించిన పోస్టర్ని అదే యూనివర్సిటీలో ముస్లిం స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు లేదా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన స్టూడెంట్స్ దళితులు ప్రదర్శించిన నిరసనని అభినందిస్తూ ఆ పోస్టర్ని వాళ్ళు కూడా మద్దతు పలికారు ఈ రెండు దళితులు ముస్లిములు కలిసి నిరసన తెలియజేయటాన్ని వాడు జీర్ణించుకోలేకపోయినా ఓకే జీర్ణించుకోలేకపోయి వీళ్ళని గుండాల కింద చిత్రిస్తూ పోస్టింగ్ పెట్టారు రైట్ అఖిల భారత విద్యార్థి పరిషత్తు మొత్తానికి వ్యతిరేక దీనికి ఇందులో కీలకమైన పాత్ర ఉంది అనేటువంటిది అర్థమవుతుంది అసలు మొత్తం రోహిత్ వేముల ఈ ఆత్మహత్య వరకు పురి సంఘటనని ఒక వెనక్కి వెనక్కి వెళ్ళి చూస్తే సో చిట్ట చివరి రోజు కాకుండా ముందు వరుసగా తన అమ్మ ఐదుగురు విద్యార్థులతో పాటుగా రస్టికేట్ అయ్యి అంటే మీరు ఇక్కడ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు హాస్టల్లో తినడానికి వీల్లేదు అట్లాగే కా క్లాసెస్కు మాత్రం రావచ్చు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దయచేసి దాన్ని ఒక్క వాక్యం కంప్లీట్ చేయండి నేను నిర్భయకు పోల్చినటువంటి ఆ పోలిక చివరిగా కంక్లూడింగ్ సెంటెన్స్ ప్లీజ్ ఇది జరిగిన తర్వాత పోస్టింగ్ చేసిన తర్వాత అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు ఆ సుశీల్ కుమార్ రూమ్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయటం ఒక ప్రజాస్వామ్య హక్కు నీ అభిప్రాయం మా అభిప్రాయం దాంట్లో భిన్నత్వం ఉండొచ్చు ఓకే అంత మాత్రాన మమ్మల్ని గుండాలుగా చిత్రిస్తూ నువ్వు పోస్టింగ్ చేశావు మమ్మల్ని గోండాలుగా చిత్రించడానికి ఇది నిరాధార నిందారోపణని మేము అనుకుంటున్నాం ఆధారం ఉంటే చూపించు లేదంటే క్షమాపణ చెప్పమని నిలదీశారు రైట్ నిలదీస్తే అతను శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేసి ఏదో కొట్టబోతే అల్లరి చేసి తామనే కొట్టబోతున్నారని చిత్రించడానికి ఇప్పుడు ఏదైతే దత్తాత్రేయ లేఖ రాశాడో ఆ లేఖలో ద డామినెంట్ స్టూడెంట్ యూనియన్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ హ్యాడ్ హెల్డ్ ప్రొటెస్ట్ ఎగనెస్ట్ ది ఎగ్జిక్యూషన్ వేన శ్రీ సుశీల్ కుమార్ ప్రెసిడెంట్ ఏబీపీ ఇన్ ద క్యాంపస్ ప్రొటెస్టెడ్ అగనెస్ట్ దిస్ వీళ్ళు నిరసన తెలియజేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశాడ అందుకని అతన్ని అతని మీద పడి మ్యాన్ హ్యాండిల్ చేసి దాడి చేశారు అందుకని గుండాలని అతను పోస్టింగ్ పెట్టాడని చెప్పి ఇతను మినిస్టర్ రాస్తున్నారు రాస్తున్నాడు కీలకమైన విషయం రైట్ అయితే అప్పుడు ఇట్లాంటిది ఏదో వెధవేషాలు వేస్తున్నాడు ఇతను లేదంటే ఇలా అరాచకం చేస్తున్నారు దాడి చేస్తున్నారని చిత్రించబోతున్నారని ఊహించిన స్టూడెంట్స్ రైట్ సెక్యూరిటీని పిలిచి యూనివర్సిటీ సెక్యూరిటీస్ని పిలిచి సెక్యూరిటీ అధికారుల సమక్షంలో మళ్ళీ సేమ్ విషయాన్ని మమ్మల్ని గుండాలుగా చిత్రించడానికి ఆధారం చూపించు లేదంటే క్షమాపణ చెప్పకుండా రూము నుంచి కదలనివ్వమని చెప్పి ఘెరావ చేశారు రైట్ అప్పుడు అతను ఆధారాలు చూపించలేక నేను మీరు అలా జరపటాన్ని సహించలేని అసహనంతో ఒక హిందుత్వ భావజాలంతో మీరు హిందువులుగా ఉండాల్సిందే తప్ప ముస్లిములని మీరు మీరెందుకు స్పందిస్తారు దళితులు అయ్యి ఉండి మీరు దళితులు కాబట్టి ముస్లిములతో చేతులు కలిపారు కాబట్టి మీరు దేశద్రోహులు తీవ్రవాదులు అనే ఉద్దేశంతో నేను ఆక్రోషంతో పెట్టాను కానీ మీరు ఉండాలి కాదు అని అదే తప్పని క్షమాపణ లేఖ రాసిచ్చాడు దాంతో అయిపోయింది ఓకే ఇది తెలిసిన తర్వాత ఆ అబ్బాయి తల్లి కోర్టులో కేసు వేయడానికి ప్రయత్నం చేయడం ఈ దత్తాత్రే చేత లేఖ రాయించడం వాళ్ళు చేసినటువంటి లేఖల ఆరోపణ ఇది ఒక్కటి చెప్పి వదిలేస్తాను నేను దత్తాత్రేయ రాసిన వర్డింగ్ ఏంటంటే హైదరాబాద్ యూనివర్సిటీ ఎ సెంట్రల్ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ రీసెంట్ పాస్ట్ బికమ్ ఎ డెన్ ఆఫ్ క్యాస్టిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ అండ్ యాంటీ నేషనల్ పాలిటిక్స్ ఓకే ఇది సంఘ వ్యతిరేక కులతత్వ రాజకీయాలకి జాతి వ్యతిరేక తీవ్రవాద రాజకీయాలకి దుర్గంగా మారింది ఇలా మారటాన్ని ఈ యూనివర్సిటీ అధికారులు స్పెక్టేటర్స్ లాగా ప్రేక్షకుల లాగా చూస్తూ ఉన్నారు మీరు చర్య తీసుకోండి చివరిలో ఎర్నెస్ట్లీ హోప్ అండర్ యువర్ డైనమిక్ లీడర్షిప్ ఏది హెచ్ఆర్సీ మినిస్టర్కి ది థింగ్స్ వుడ్ చేంజ్ ఇన్ దిస్ క్యాంపస్ ఫర్ బెటర్ ఓకే ఇప్పుడున్న నడుస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో తప్పు చేసిన వాడు క్షమాపణ చెప్పి తలంచినటువంటి వాతావరణం ఏం చేయాలన్నప్పుడు సస్పెండ్ చేశారు ఓకే ఈ లేఖ తర్వాత మానవ వనరుల శాఖ మంత్రి మూడు సార్లు ఇక్కడికి మన యూనివర్సిటీ దాన్ని చర్య తీసుకోవడం ఆ చర్య రూపం కూడా ప్రధాన ఆ రూపం రూపం కూడా చర్య అనేది అది క్రమశిక్షణ లాగా ఉందా లేకపోతే వెలివేసే పద్ధతిలో చర్య తీసుకోవడానికి ముందు తీసుకున్న తర్వాత కూడా నేను రెగ్యులర్ గా విజిట్ చేస్తూ వస్తున్నాను ఇంటిమేట్ అయి ఉన్నాను దాంతో ఫైన్ వాళ్ళు అంతకుముందు జరిగినప్పుడు కూడా నన్ను పిలిచారు మళ్ళాంటి సోషల్ యాక్టివిటీ యొక్క సలహాలు కూడా అభిప్రాయాలు తీసుకున్నారు మద్దతు తీసుకున్నారు అప్పుడు కూడా మేము ఏం చెప్పినామంటే వాళ్ళు చేసిన ఆరోపణని ఆ పోస్టింగ్ ఏదైతే ఉందో అది ఆరోపణ నిరూపించమనండి లేదంటే వెనక తీసుకోమనండి ఫైన్ అది చేశారు పోస్టింగ్ వెనక్కి తీసుకున్నాడు అతను క్యాంపస్లో లెటర్ రాసి ఆ ఎండ్ అయిపోయింది కదా ఆ తర్వాత మళ్ళీ ఇట్లాంటి చ చర్య వాళ్ళు సస్పెండ్ చేయడానికి తీసుకున్న చర్య తీసుకున్న తర్వాత కూడా మమ్మల్ని మమ్మల్ని ఇన్వైట్ చేశారు అనేక మందిలో బాగా నేను కూడా వెళ్ళాను అప్పుడు నేనే మొదటిసారి కామెంట్ ఏం చేశానంటే సూర్యపల్లి సుజాత గారు కూడా నాతో ఉన్నారు మీరు అన్నారు మొదట్లో ఇదేదో ఊళ్ళల్లో ఊరు బయట వాడల్లోనే ఈ వెలివాడలు ఉంటాయి రైట్ నగరాల్లో ఉండవు మరి విశ్వ విశ్వవిద్యాలయం అన్నప్పుడు ఒక యూనివర్సల్ థింకింగ్కి సంబంధించిన దాంట్లో అస్సలే ఉండకూడదు నాగరిక సమాజంలో రైట్ అనుకున్నప్పుడు ఇక్కడ కూడా వెలివాడాలు వెలిసాయి ఇది ఈ యాక్షన్ అనేది సస్పెన్షన్ కాదు సాంఘిక బహిష్కరణ లాంటిదే రైట్ ఓకే కనుక అందుకని వాళ్ళు ఆ కామెంట్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు నాలుగు టెంట్ లాగా వేసుకుని దానికి వెలివాడ అని పేరు పెట్టారు ది దళిత అని అది నేను అంటున్నది అంటే ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే మీరు హాస్టల్కి వెళ్ళకూడదు హాస్టల్ రూమ్లో ఉండకూడదు క్యాంటీన్కి వెళ్ళకూడదు మరి దాన్ని ఏమంటాం బోన్ చేసేదాన్ని మెస్కి వెళ్ళకూడదు తర్వాత క్లాస్ కట్టెండ్ కాకూడదు రైట్ అట్లని యూనివర్సిటీ నుంచి మిమ్మల్ని డిబార్ట్ చేయట్లేదు ఓకే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ ధ్వని మీరు వేదం వినకూడదు అలాగే అదే విధంగా మీరు గుడి వెలుపల ఉండాలి లేకపోతే హోటళ్లలో సెపరేట్ లోపలికి రాకూడదు రెస్టారెంట్లో బయట తినాలి అంటే వీటికి ఈ సౌండ్ ఇంక దగ్గరగా ఉన్నట్టుందా ఏ సౌండ్ దగ్గరగా కాదు అదే సౌండ్ రైట్ రీ సౌండ్ ఓకే నేను అన్నానంటే మీరు కిరాణా షాప్కి వెళ్ళడానికి వీల్లేదు పాలు తీసుకోవడానికి వీల్లేదు ఆహారం తీసుకోవడానికి లేదు పనికి రావడానికి లేదు అని ఏదైతే ఆంక్షలు విధిస్తారో అది సోషల్ బాయ్ అండర్ వాట్ స్టాచ్యూట్ దూ ఏ రకమైనటువంటి యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఏ నిబంధనలు లేవు రైట్ కాబట్టి దేనినైనా పలానా రూల్ ని కోట్ చేయగలిగారా లేకపోతే పలానా సెక్షన్ కోట్ చేయగలిగారా అయితే వాళ్ళు అక్కడ వాళ్ళు రాసినటువంటి లేఖ సారాంశాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే రైట్ దత్తాత్రేయ ఒక చేంజ్ తీసుకురమ్మని మినిస్టర్ గారికి కోరాడు మినిస్టర్ గారు చేంజ్ తీసుకోమని చెప్పి ఆదేశించింది రైట్ ఆ చేంజ్ ఏంటంటే మరొకసారి ఇలా నిరసన తెలియజేసే పని వీళ్ళు చేయకుండా ఉండటానికి రైట్ దళిత జాతుల నుంచి వచ్చారు కనుక వాళ్ళు వాళ్ళకి వెలువేత అంటే ఏంటో బాగా తెలుసు ఆ రకంగానే శిక్షించమన్నట్టుగా ఇది ఓవరాల్ డైరెక్షన్స్ ఓకే ఈ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్గా ఇప్పుడు దాకా వచ్చినటువంటి మొత్తం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంతా ఇప్పుడున్న అప్పారావు కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రాహ్మలు రైట్ ఒక్క బీసీ గాని ఒక ఎస్టీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ముస్లిం కానీ ఇంతవరకు ఆ యూనివర్సిటీ పుట్టినాకే ఎవరు రాలేదు రైట్ వాళ్ళ బ్రాహ్మలు కమ్మలు కమబ్రాహ్మలు ఒకటే రైట్ అందువల్ల వీళ్ళు వాళ్ళు అందించడం వీళ్ళు చేయటం కూడా ఎట్లా చేసినారంటే నేను అంటున్నాను స్టూడెంట్స్ కూడా నాతో ఏమన్నారంటే పూర్తిగా మమ్మల్ని రెస్టిగేట్ చేసినా పర్వాలేదు మమ్మల్ని డివార్డ్ చేసినా పర్వాలేదు కానీ మమ్మల్ని అడ్మిషన్ నుంచి డివార్జ్ రైట్ అడ్మిషన్ ఉంచుతున్నారు రైట్ మమ్మల్ని బతికనిస్తున్నారు కానీ వెలివేస్తున్నారు క్లాస్ హాస్టల్ రావద్దు మెస్ క్లాస్ రూమ్ కు రావద్దు దేంట్లో అటెండ్ చేయొద్దు అని అన్న తర్వాత ఎక్కడ వనుకోవాలి అందుకని చలిలో ఆరు బయట తల్లి వ్యాఖ్యానం చేసింది పది పదిహేను రోజులు చలిలో ఆరు బయట ఉన్న బిడ్డలను వణుకోబెట్టారు ఇది ఏ రకమైన శిక్ష అసలు యూనివర్సిటీ కనుక ఇది ఒక రకంగా మీరు పేదవాడమైన పూరి గుడిసిలోనైనా తలుపు చలికి కాపాడుకునే బతుకు మాది రైట్ మీకు ఆ మాత్రం నాగరిక సమాజంలో మీ బిడ్డల చల్లిలో పనుకుంటే ఎట్లుంటారు మీరు మానవులు అని అడిగింది తల్లి రైట్ ఓకే సో ఇది కరెక్ట్ గా ఇది దళితులకి వెలివేతంటే తెలుస్తుంది కదా మరొకసారి తలెత్తకుండా ఉండటం కోసం రైట్ వాళ్ళని ఒక టెర్రరైజ్ చేసి ఇంకొకళ్ళు ఎవరైనా పిచ్చుకే పులే తిరగబడ తిరగడబడుతుంది దళిత శక్తి ఈ మహాశక్తి లాగా హిందుత్వం సవాల్ చేయగలుగుతుంది అనే భయంతోనే వాళ్ళు పెద్ద అస్త్రాన్ని దాన్ని ప్రయోగించారు యూనివర్సిటీ లో సృష్టించాలనేటువంటి వాదన వినిపిస్తోంది ఇది క్రమశిక్షణ కాదు కేవలం సాంఘిక బహిష్కారం మాత్రమే అని అయితే అయితే ఈ సాంఘిక బహిష్కారానికి ఏ రకమైనటువంటి మద్దతు ఉంది భారత రాజ్యాంగం కానీ లేకపోతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క రూల్స్ కానీ లేకపోతే కేంద్రంలో ఏ రకమైనటువంటి నియమాలు కానీ ప్రధానంగా దళిత విద్యార్థులకి అట్టడుగు విద్యార్థులకి పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనగా అనుకూలమైనటువంటి వివక్ష చూపించి వాళ్ళని చదువుకునే జరగడానికి వీలు కల్పించేటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు జరపాల్సిన చోట భూస్వామ్య విధానంలో ప్రధానంగా అలానాటి శిక్షల్ని అమలు జరపడం వెనక ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి దాని పర్యావసానం ఏమిటి సాంశివరావు నిజానికి ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ చొప్పమనేది మూడు వేల సంవత్సరాలతో పాటు వివక్షకు గురైనటువంటి ఈ కులపరమైన వివక్షకు గురైనటువంటి షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ అనుకూలమైన వివక్ష ఉండాలి అంటే విద్య మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాంటిది అన్నీ మళ్ళీ దాన్ని నెగిటివ్ డిస్క్రిమినేషన్ వైపు తీసుకువెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి అధికరణాలు ఏమైనా ఉన్నాయా దేని వెనకాలను పోని కనీసం చూపించడం కోసమైనా సరే యూజీసీ రూల్స్ను కానీ యూనివర్సిటీ సంబంధించిన నిబంధనలు కానీ ఎక్కడైనా చూపించగలుగుతున్నారా ఇప్పుడు దాని మీద హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అన్నా ఇరానీ మాట్లాడుతున్న దాంట్లో అది శాంతి భద్రత స్మృతి ఇరానీ మాట్లాడుతున్న దాంట్లో అది శాంతి భద్రతల సమస్య స్టేట్ సబ్జెక్టు సెంట్రల్ సబ్జెక్ట్ కాదు అందువల్ల మేమేమి యాక్షన్ తీసుకోలేదు ఒకటి రెండోది యూనివర్సిటీ అటానమస్ బాడీ ఎవరి ఆధిపత్యానికి ఎవరి జోక్యానికి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఫంక్షన్ చేసే ఒక స్వయం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ దీన్ని మా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి అంటగట్టడం అనేది ప్రతిపక్ష రాజకీయాలు రాజకీయం చేసి చేస్తున్నాయి ఇందులో మా పాత్ర ఏమి లేదు మా ప్రమేయం లేదని చెప్పి తప్పుకుంటుంది నేనేమంటున్నానంటే అసలు దత్తాత్రేయ కూడా ఒక వాదన ఏం చేస్తున్నాడు అంటే నేను ఒక ప్రజాప్రతినిధిని నాది హైదరాబాదు సికింద్రాబాదు ఇక్కడ ఉంది యూనివర్సిటీ అక్కడేదో జరుగుతుందని నాకు ఫిర్యాదు వచ్చింది దాన్ని నేను సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు పరిధిలోకి యూనివర్సిటీ వస్తుంది కనుక నేను వాళ్ళకి తెలియజేశాను అంతేగాని నేనేమి ఇది చేయలేదు అది చేయలేదు అంటున్నాడు నేనేమంటున్నాను ఇద్దరు కూడా నేనేమంటున్నానంటే ఇది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు దత్తాత్రేయ ఈ స్టేట్ నుంచి ఒక ఎంపీకి వెళ్ళినప్పుడు నువ్వేదో ఇక్కడ కొంపలు ముంచుకుపోతానని అనుకున్నప్పుడు ఈ యూనివర్సిటీ అధికారుల్ని ఏం జరుగుతుంది అని అడగచ్చు అడగటానికి నీకు హక్కు ఉంది డెసిషన్ తీసుకోవడం అనేది నీ జోక్యం ద్వారా డెసిషన్ నువ్వు చెప్పినట్టు వినకపోయినా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు అలా కాకుండా నువ్వు సెంటర్కి ఎందుకు ఫోన్ చేశావు ఒకటి ఇది స్టేట్ సబ్జెక్టు శాంతి భద్రత సమస్యని ఇప్పుడు నీతిలో పరుగుతున్నటువంటి స్మృతి ఇరానీ నువ్వు రెండు మూడు సార్లు ఈ అధికారుల్ని ఇతడు ఏం రాస్తాడు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు యూనివర్సిటీ అధికారులు వాళ్ళు ప్రత్యక్షంగా చర్య తీసుకునేటట్లుగా నువ్వు ఒత్తిడి తీసుకురా అనేది లేఖలో ఉంది ప్రేక్ష పాత్ర వహిస్తున్నారు మీరు యాక్షన్ తీసుకోవాలి పరిస్థితి మార్పు తీసుకురావాలని ఆదేశించడం అనే పని హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ నుంచి అఫీషియల్గా పంపిన లేఖని టీవీలో బయటపెట్టి చూపించమని అడుగుతున్నాను అది జోక్యమే కేంద్ర ప్రభుత్వం జోక్యం అటానమస్ బాడీకి వ్యతిరేకం కేంద్ర ప్రభుత్వం జోక్యం స్టేట్ శాంతి భద్రతల సమస్యలో జోక్యం చేస్తాను సెంట్రల్ యూనివర్సిటీ మీరు సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత వస్తాను తను అంటున్న దాంట్లో ఇది స్టేట్ సబ్జెక్ట్ శాంతి భద్రతల సమస్య అయితే ఓకే ఒక స్టేట్ పరిధిలో ఉండే సెంట్రల్ ఆఫీసులు కూడా శాంతి భద్రతల సమయం స్టేట్ సమస్యలకు వస్తుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే ఉండొచ్చు అట్లా అయినప్పుడు నువ్వు వీళ్ళని అజమాయిషీ చేసే పాత్ర ఎందుకు వహించి అందుకు నువ్వు రాజీనామా చేయమని అడుగుతున్నాను నేను రెండోది ఒకవేళ ఈ వీసీ ఉన్నాడు ఈ వీసీ ప్రత్యక్షంగా కారకుడు అవుతున్నాడు మీరు తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా అంతకుముందు తీసుకున్న యాక్షన్ అయితే ఎంత అయితే ఒక డెమోక్రటిక్గా పారదర్శకంగా అందరితో చర్చించి ఆ నిరాధారణ ఆరోపణ చేసిన అతని తప్పని ఒప్పించి క్షమాపణ లెటర్ తీసుకొని శాంతియుతంగా సమస్యను సాల్వ్ చేసినాక అట్లా కాదు పరిస్థితిని మార్చండి అంటే సస్పెండ్ చేసేటట్టు తీసుకెళ్ళారు కదా అందువల్ల వీసీ బా అవుతున్నాడు ఇక్కడ నేనేమంటున్నానంటే వీసీ ఒక అటానమస్ బాడీకి ఉండాల్సిన లక్షణం ఏంటి మీరు ఇప్పుడు ఇరానీ కూడా వాళ్ళు ఏమంటుందంటే మేము యాక్షన్ తీసుకోమంటే తీసుకున్నందు ఈ చనిపోయాడు అని అంటున్నారు ఇంతకుముందే యాక్షన్ తీసుకున్నారు అధికారులు వాళ్ళకి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది కదా అంటున్నాడు నేను అక్కడే పాయింట్అవుట్ చేస్తున్నా ఇంతకుముందు ఏమిటి వాళ్ళు నిరాధార నిందారోపణ చేస్తే ఆరోపణ చేయడం తప్పని వాళ్ళు ఒప్పుకొని క్షమాపణ రాసిచ్చిన లేక వీసీ దగ్గర ఉంది రైట్ ఈ ఉండగా ఇంకా దానికి సమస్య చాలా అయిపోయింది అనవసరంగా వీళ్ళే రెచ్చగొట్టారు అనేది అసలు ఏమైనా శిక్షిస్తే వీళ్ళని శిక్షించాలి సుశీల్ కుమార్ని కనుక ఇష్యూ ఇస్ క్లోజ్డ్ ఇక మీరేమి జోక్యం చేసుకోవద్దని చెప్పాలి కదా స్వతంత్ర వాడి అని అది చెప్పకపోవటం యూనివర్సిటీ అటానమస్ స్వభావాన్ని వదిలేసి బీజేపీ రికమెండేషన్తో వచ్చినటువంటి దొడిదారిని వచ్చిన ఈ వీసీ మరొక అగ్రకుల వీసీ వాళ్ళు వీళ్ళు చేతులు కలిపి చేసినటువంటిది ఇద్దరు కూడా అటానమస్ స్వభావానికి భిన్నంగా వీసీ వెళ్ళాడు అటానమస్ స్వభావానికి భిన్నంగా హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ వెళ్ళింది అటానమస్ బాడీకి భిన్నంగా మరి దత్తాత్రేయాలు మూడు కూడా మొత్తం స్వయం ప్రతిపత్తిని కూర్చడంలో తెలాపాపం తలా పిడికల్గా అందరూ రాజ్యాంగం యూనివర్సిటీస్కి ఇచ్చిన స్వయం ప్రతిపత్తిని దుర్వినియోగం చేసే కనుక ఇందులో ముగ్గురి పాత్ర ఉంది రైట్ ఇప్పుడు ఈ వెలి యొక్క తీవ్రత మీరు వెలి అనండి లేకపోతే క్రమశిక్షణ చలి అని వాళ్ళ దృష్టిలో చెప్పినప్పుడు ఇక్కడ విద్యార్థుల పక్షాన ఆలోచించినప్పుడు వెలిగా ఉన్నటువంటి దీంట్లో ఇది మరి ఇన్ని రోజుల పాటు చలిలో పడుకున్న తర్వాత వాళ్ళలోంచి ఒక విద్యార్థి లేచి వెళ్ళి అదే రోహిత్ రోహిత్ వేముల తన మిత్రుడి యొక్క గదిలో ఉరి వేసుకుంటూ తను ఒక లేఖ రాసి చనిపోయాడు సో ఈ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది ఏమిటంటే లేఖలో లేఖలో ఎవరిని ఆరోపించలేదు అంటే లేఖలో తనంతట తానుగా వెళ్ళి చని చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడి నుంచి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు ఏ కండిషన్స్లో వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు సో ఎప్పటికీ అతని యొక్క స్టైపెండ్ని ఆరు నెలలుగా లక్ష డెబ్బై వేల వరకు కూడా పెండింగ్ పెట్టిన తర్వాత అదే డబ్బుని తల్లిదండ్రులకు కూడా పెట్టి భూము తినడానికి పంపించేటువంటి డబ్బుని తొలగించిన తర్వాత ఆ కండిషన్స్లో చనిపోయినటువంటి వ్యక్తికి సో స్వచ్ఛందంగా తనంతర తాముగా ఒక చనిపోయినటువంటి ఒక ఆత్మహత్యగా చూడడం అనేది సాధ్యమవుతుందా సాధ్యం కాదు ఈ సస్పెన్షన్కి వెలివేతకి గురి అయిన సందర్భం కాకుండా రైట్ మరే ఇతర సందర్భం అయినా రైట్ ఇలా ఆత్మహత్యకు గురే పాల్పడితే అందులో అతని వ్యక్తిగతమైన కారణాలు ఏమైనా ఉంటే అప్పుడు ఇలాంటి ఆర్గ్యుమెంట్కి ఏమైనా అవకాశం ఉంది తప్ప రైట్ ఈ సందర్భం అతన్ని ఎంతగా కుంగదీసిందంటే తాను తను ఆ కుంగదీతకి గురి అవ్వటమే కాకుండా తన జాతి మూలాలు ఈ దేశ మూలాలు ఈ ప్రపంచ మూలాలు మానవ మూలాలు దాకా వెళ్ళాడు అవును ఏమిటి మానవత్వం ఏమిటి మానవ సమాజం ఏమిటి ప్రపంచం ఏమిటి దేశం ఇది ఏమిటి ఎక్కడ చూసినా స్టూడెంట్ ఫీల్డ్లో బయట పబ్లిక్లో చావులో బతుకులో ఈ వివక్ష ఏమిటి అని మనిషి సహజత్వం నుంచి కృత్రిమత్వం ఈ కృత్రిమత్వాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళ మీద మామూలుగా ఒక వ్యక్తి ఒక దెబ్బ కొడితే అమ్మ అనేటటువంటి స్పందన పరిధిలో లేది ఒక నేను ఒక నేను నేను ప్రకృతిని ప్రేమిస్తా నేను తారాలను ప్రేమిస్తా నేను మనుషులను ప్రేమిస్తా నేను ప్రేమను ప్రేమిస్తా నేను దేశాన్ని ప్రేమిస్తా ప్రపంచాన్ని ప్రేమిస్తా విశ్వాన్ని ప్రేమిస్తా సైన్స్ని ప్రేమిస్తా అనే ఈ విశ్వ ప్రేమికుడు ఎవరైతే ఉన్నాడో ఆ విశ్వ ప్రేమికుడు హత్తు చేయకుండా ఇతరులని హత్తు చేయకుండా ఉండే ప్రేమ నాకు ఏమిటి అని అని బాధపడ్డాడు సో మై మై బర్త్ అండ్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ అన్ యాక్సిడెంట్ యాదృచ్ఛిక సంఘటన యాదృచ్ఛిక సంఘటన అన్నాడు మై ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటే అక్కడ సంఘటన యాక్సిడెంట్ అనేది ప్రమాదం అనే కాదు సం పీపుల్ ఫర్ దెమ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కర్స్ ఓకే కొంతమందికి శాపం మామూలుగా మానవత్వం దిగజారిపోతుంది మానవ సమాజంలోనే అందులో కొంతమంది మానవులు వాళ్ళ బతికే ఒక శాపం అలాంటి శాపగ్రస్తులైనటువంటి వాళ్ళ కులంలో పుట్టిన నాకు అలాంటి శాపగ్రస్తులైనటువంటి వాళ్ళ కులంలో పుట్టిన ఆ మాట తను తన అడ్రస్ చెప్పుకోలేదు ఒక అంటే అది మరణాంతకమైనటువంటి ప్రమాదం అలాంటి వాళ్ళకి అలాంటి శాపగ్రస్తమైన బతుకైంది అలాంటి శాపగ్రస్తుల కులంలో నేను పుట్టాను ఇలా పుట్టడం నా చేతిలో లేదు ఇది అదృష్టిక సంగతి అది కూడా ఎలాంటిది ప్రాణాంతకమైనటువంటి ఇక్కడ అర్థం రాదు నేను మై మై ఒపీనియన్ ఫాటల్ యాక్సిడెంట్ రైట్ ఓకే ఇంకొక సెన్స్ లో నేను ఆలోచిస్తున్నానంటే ఏంటంటే నా పుట్టుక నా చేతులు లేదు రైట్ ఓకే నేను పుట్టాను కానీ నేను పుట్టక ముందే ఖాదర్ ఏదైతే పుట్టుమచ్చల కావ్యంలు అన్నాడు నేను పుట్టక ముందే నా పేరును దేశద్రోహుల జాబితాలో రాశారు చస్తపడింది నేను పుట్టక ముందే నా జాతి శాపగ్రస్తమైన జాతిగా బతుకుతున్నది అలాంటి శాపగ్రస్తమైన జాతిలో పుట్టడం అనేది పుట్టుకే రైట్ నేను మళ్ళీ ఆ శాపాన్ని ఫ్యాటల్ యాక్సిడెంట్ అనేటువంటి మాటను మనం చూస్తే ఈవెన్ అంబేద్కర్ కూడా తన తన అంబేద్కర్ అనేక సందర్భాల్లో ఐ డోంట్ హ్యావ్ హోమ్ ల్యాండ్ అనేది నాకు మాతృభూమి లేదు సో అది ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది సో ఒక వ్యక్తి ఇంతగా ఆలోచించి ఒక విశ్వనరుడు మీరు అన్నట్టుగా విశ్వనరుడుగా భావించాల్సిన ఆ స్థాయికి మానసిక స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి నేను చెప్పేటప్పుడు కూడా చాలామంది కొంతమంది నేను పిరికివాడిని అనుకుంటారేమో కాదు

స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా అలాంటి సైన్స్కి సంబంధించిన అనేక గ్రంథాలు రాయాలని అనుకున్నటువంటి వ్యక్తి అట్లాగే ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించినటువంటి అంశాలని ఖండాంతరాలని గ్రహాంతరాలకు సంబంధించినటువంటి రహస్యాల్ని చో శోధన చేయాలి ఇతర ఇతర గ్రహాల్లో ప్రాణం ఎక్కడుంది జీవితం ఎక్కడుందో ప్ర పరిశోధన చేయాలనేటువంటి ఉత్కృష్టమైనటువంటి భావనల్ని వ్యక్తం చేసినటువంటి రోహిత్ అదేవిధంగా ఒక కేవలం అంటరాని కులంలో పుట్టడం వల్ల చివరికి మధ్యంతరంగా చనిపోవలసి వచ్చిందా అదే సందర్భంలో ఇతర దేశాలలో ఉన్నటువంటి ఆస్ట్రోఫిజిస్ట్ అయినటువంటి స్టెఫెన్ హాకింగ్ సో పూర్తి సర్వాంగ వైకల్యంతో ఉన్నటువంటి దాన్ని అరచేతుల్లో పెట్టుకుని ప్రపంచం చూస్తోంది కానీ ఇక్కడ కేవలం ఒక సాంఘిక వైకల్యం కారణంగా మనిషి అంతర్ధానం ఆకస్మికంగా అంతర్ధానం కావాల్సి వచ్చిందా సమస్య గారు ఒక సైంటిఫిక్ ఇలాగ ఒక ఒక పెద్ద ఆంబిషన్ యూజువల్గా ఎవరన్నా నేను ఏదో ఒక ప ఒక పవర్లోకి వెళ్ళాలి మరొకటి కావాలి ఇలాంటి ఊహలు ఉండొచ్చు కానీ ఒక శాస్త్ర శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రజ్ఞానాన్ని ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక ఊహ పైపచ్చి ఇది ఇది రేరెస్ట్ సబ్జెక్ట్స్ ఇవి ఆస్ట్రోఫిజిక్స్ అనేది చాలా రేరెస్ట్ సబ్జెక్ట్ సో అలాంటి రేరియస్ సబ్జెక్ట్స్ మీద ఆసక్తి పెంచుకున్నటువంటి విద్యార్థి నిజానికి ప్రాణాన్ని ఎండ్ చేసుకోవడం అనేది ఏ కండిషన్లో చేసుకున్నా కూడా మనిషి జీవించి ఉంటే ఇంకా గొప్పగా ఉండేది ఇంకా ఎక్కువ యుద్ధం చేసేవాడము సో అది పక్కన అట్లా ఉంచేస్తే కమింగ్ బ్యాక్ యూనివర్సిటీస్ క్యాంపసెస్ అనేవి ఈ కులాలకి నిలయాలుగా మారుతున్నాయి అన్నటువంటి ఒక ప్రశ్న ప్రధానంగా ఉంది ఆ మధ్య ఐ చెన్నై ఐఐటి దగ్గర ఉండేటువంటి ఇదే విధంగా విద్యార్థులు దళిత విద్యార్థులకు వ్యతిరేకంగా జరగడం అట్లాగే ర్యాగింగ్ సందర్భంగా కూడా మనకు నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి ర్యాగింగ్లో కూడా కుల ప్రస్తావన రావడం సో కాబట్టి యూనివర్సిటీస్లో ఎందుకు ఈ ఈ రకమైనటువంటి కుల పిచ్చి బాగా పెరుగుతుంది ఇక్కడ అక్కడ విద్యార్థులు వాళ్ళ భాషలో ఏం చెప్పారంటే నేను ఈ ప్రశ్న నేను వేశాను లేదా వాళ్ళు మాకు చర్చ జరిగినప్పుడు దగ్గర ఫాలో అయ్యాను రైట్ ఐఐటిలో కానీ లేదంటే సెంట్రల్ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్లో కానీ రిజర్వేషన్ మీద వచ్చినటువంటి దళితుల్ని సహించలేకపోవడం వాళ్ళు ఒక మంచి వేసుకుంటే సహించలేకపోవడం వాళ్ళు అందంగా ఉంటే సహించలేకపోవడం ఒక మెరుగైనటువంటి గర్ల్ ఫ్రెండ్ని గనక ఫ్రెండ్ చేసుకుంటే సహించలేకపోవడం ఓకే వాళ్ళు ఎవరిని పాస్ చేయాలి ఎవరిని పాస్ చేయకూడదని ముందే డిసైడ్ చేసుకుని వాళ్ళని విక్టిమైజ్ చేసి వాళ్ళని సప్రెస్ చేస్తున్నటువంటి వాతావరణం అసలు గ్రామాల్లో ఉండే వెలువే వెలువేత అణచివేత కంటే దుర్మార్గంగా సాగుతున్నది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది కనపడన విషయం వాళ్ళు చేసే జోకులు వాళ్ళు వేసే హ్యుమిలియేషన్ అంత చిన్నది కాదండి అది ఒకటి రెండోది వీటిని ప్రతిఘటించి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ దే ఆర్ రిప్రజెంటింగ్ పులే అంబేద్కర్ స్థాట్ దే థింక్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ దింగ్ వరల్డ్ అండ్ ది ఇండియా నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను అంటే వాళ్ళు ఇంతకుముందు తీసుకున్నటువంటి ఆందోళనల్లో సెక్యులరిజం మీద ఆందోళన చేసి నేను తర్వాత కిస్ ఆఫ్ లవ్ అని కేరళ త్రివేండ్రంలో జరిగిన దాని మీద చేశారు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇప్పుడు దత్తాత్రేయ పేర్కొన్న దాంట్లో ఇది సంఘ వ్యతిరేక కులతత్వానికి రైట్ మరొక వైపున జాతి వ్యతిరేక తీవ్రవాద తత్వానికి మతత్వానికి నిలయాలని అంటున్నాడు అది ఒక డెన్ అని ఇది రివర్స్ అదేంటంటే ఇప్పుడు అమలు చేస్తూ వాళ్ళే కులం గురించి క్లారిఫికేషన్ అనేది ప్రతిసారి పంపించకుండా రెండు మెసప్ చేస్తారు కులానికి కుల అణిచివేతకు గురవుతూ ఒక సంఘం పెట్టుకొని మమ్మల్ని అణిచివేతకు గురవుతుంది చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆర్గనైజ్ అయిన వాళ్ళనేమో కులవాదులు అంటారు సో కుల అణచివేతకి ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వాళ్ళని మాత్రం జాతీయవాదులు అన్నారు సో ఇప్పుడు జాతీయవాదము కులవాదం ఏది రైట్ హిందుత్వ అంబేద్కర్ అన్నాడు ఈ కుల వ్యవస్థ సంఘ వ్యతిరేక వ్యవస్థ అన్నాడు ద క్యాస్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ సోషల్ క్లాస్ సిస్టమ్ ఈజ్ అన్సోషల్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ యాంటీ సోషల్ అన్నాడు ఈ క్యాస్ట్ సిస్టాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళకంటే యాంటీ సో యాంటీ సోష సోషల్ లిమిట్స్ ఎవరు ఉంటారు యాంటీ నేషనల్ ఒక ఒక ఈ దేశంలో బహుళ జాతి ఉంటే ఏకజాతి అని లేని లేషనలిజం వితౌట్ నేషన్ అని చెప్పి ఒక ఫిలాసఫర్ రాసినట్టు ఇక్కడ ఇది కులాల చెరసాల అనగారిన కులాల చెరసాల ఇది జాతుల బంధికాన హిందుత్వం అనేది కులాల చెరసాల వీళ్ళు కుల మార్పిడి చేసి మతం మార్పిడి చేసినా కూడా సహించలేక చంపేస్తున్నారు అలాంటి దాంట్లో వీళ్ళు కులతత్వం ఇది సంఘ వ్యతిరేక తత్వం అని అనటం అది రివర్స్ చేసి మాట్లాడటమే ఎందుకంటే అట్లా అంటున్నారు అంటేనే అంటాము ఇప్పుడు కుల వివక్ష పెరియారు చెప్పినటువంటి మీరన్న పాజిటివ్ సోషల్ డిస్క్రిమినేషన్కి కుల వివక్షకి గురి చేయటం కుల వివక్షకు గురి కావటం రెండు వివక్షలే రైట్ గురి చేసేవాళ్ళు గురి చేయకూడదు గురయ్యేవాళ్ళు గురి చేయనీయకూడదు రైట్ ఓకే కనుక గురి శ్రీపెంవాళ్ళు కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితిని పెట్టినప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటి కుల వివోక్షకు గురి చేయకు గురి కాకు గురి చేసేవాడు చేస్తూనే ఉన్నాడు చేయొద్దన్న చేస్తూనే ఉన్నారు గురయ్యేవాడు గురి కాకుండా అంతకంటే మన దర్శించడం అనేది కమింగ్ బ్యాక్ టూ ఇది సేమ్ యూనివర్సిటీస్ లో వచ్చినటువంటి అంశంలో ఇది సహించలేకపోవరు రైట్ ఓకే అనగాని కులాల కుల తరతరాలు బతకండి రైట్ రైట్ చాలా ఓకే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి అంశంలో ఒక స్క్రీనింగ్ ఆఫ్ ఫిల్మ్ అనేది ఒకటి కూడా సినిమాను వేయడం అనేది ముజఫర్ నగర్ అల్లకి సంబంధించిన సినిమా వేయడానికి సంబంధించి కూడా ఈ వివాదం ముదరడానికి ప్రధానమే కారణం అంటారు అది కారణం అని వాళ్ళు చెప్తున్నారు దత్తాత్రేయం మెన్షన్ చేసిన దాంట్లో కూడా యాకూబ్ మేముని ఉరి తీసినప్పుడు ఆ ఉరి తీయటాన్ని ఖండిస్తూ వీళ్ళు నిరసన చేశారు అది ఓకే అది మన ఢిల్లీలో ముజఫర్ నగర్ అల్లర్లు మత కలహాల మీద వీడియో ప్రదర్శన జరుగుతుంది ఏబీపీ దౌర్జన్యం చేసి దాన్ని ఆ ప్రదర్శనని నిలిపివేసింది ఢిల్లీ యూనివర్సిటీలో అలా నిలిపివేయటాన్ని నిరసిస్తూ కూడా వీళ్ళు ఇక్కడ చేశారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇది ఏమంటానంటే రైట్ రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఓకే అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛింది రైట్ మత స్వేచ్ఛ ఓకే మరి ఈ స్వేచ్ఛల్ని హరిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటటువంటి తత్వాన్ని ఒక ఫాసిజం అంటారని రైట్ ఫాసిజానికి డెవలప్ అంబేద్కర్ అంటాడు ఇది దీన్ని మతం అందామా విధి నిషేధాల స్మృతి మొరాలిటీకి సంబంధించి ఉంటుంది మతం ఇది మొరాలిటీ కాదే మొరాలిటీ కాకుండా ఒక సోషల్ ఆస్పెక్ట్ని తీసుకొని దాని దైవకతను సమకూర్చి మనశాస్త్రాన్ని ఇది విధి నిషేధాల శిక్షా శిక్షాస్మృతి మనస్మృతి విధి నిషేధాల శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి ఇది ఒక రాజ్యం చేసేటటువంటి క్రిమినల్ లా లాంటిది ఇది అందుకని దీన్ని మతం అంటానికి వీల్లేదు మామూలుగా మతం అంటానికి వీల్లేదు అనేదే కాదు ఖడ్గ మృగం కంటే క్రూరమైంది విష సర్పం కంటే విషపూరితమైంది ఒక మాటలో దీన్ని హిందూ ఫాసిజం అన్నాడు ద రిలీజన్ ఆఫ్ హిందూ ఇట్ ఫాసిజం ఓకే ఇది నిరసన తెలియజేయటం అనేది అంబేద్కర్ ఇచ్చినటువంటి ద హిందూత్వ ఇస్ ఇట్ సెల్ఫ్ ఫాసిజం ఇట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాసిజం మన దేశంలో ఎక్కువ పాపులేషన్ ప్రాక్టీషనర్స్ ఆఫ్ హిందూయిజం సో ఈ కానీ ప్రజల్లో ఈ హిందువులుగా ఉండేటువంటి ప్రజల్లో విపరీతమైనటువంటి సామరస్య భావము శాంతి కాముకత అవన్నీ ఉంటాయి కానీ ఈ హిందుత్వ అనేటువంటి ఒక ప్రత్యేకించి కొన్ని సంస్థలు ఏర్పడడం వారు ప్రకటించినటువంటి ఈ పద్ధతులు సాధారణమైనటువంటి హిందూ భగవంతుడిని ఆరాధించుకుని ఆ పండుగలు చేసుకునేటువంటి వారు ఏం ఉండదు కదా మరి దీనిని ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని పూలే చాలా చక్కగా విశ్లేషించి చెప్పాడు రైట్ ధర్మం మత ధర్మం కాదు రైట్ మత ధర్మం నైతిక ధర్మానికి పరిమితం కావాలి రైట్ ఇది విధి నిషేధాల నేర సూక్ష్మాస్మృతి వ్యవహరిస్తుంది అంబేద్కర్ ఏదైతే వ్యాఖ్యానించాడు అదే అర్థంలో పూలేమన్నాడంటే అంటే ధర్మం మత ధర్మం కాదు ధర్మం కూడా కాదు అధర్మం కనుక మనుధర్మ ధర్మ ధిక్కారం మత ధిక్కారం కాదు ధర్మ ధిక్కారం కాదు ఇది మతేతర అధర్మ దిక్కారం ధిక్కరించారు రెండోది బ్రాహ్మణులు తమకు తాము దేవుళ్ళు అంటున్నారు దేవ సమాను అంటున్నారు బ్రాహ్మణ ధిక్కారం దైవ ధిక్కారం కాదు అదైవ దిక్కారం ధిక్కరించండి అన్నాడు రైట్ ఓకే మతాన్ని నుంచి వేరు చేయండి మతం ఒక ఆధ్యాత్మిక తత్వానికి మనిషి యొక్క మీరు ఇట్లా జీవించండి ఒక ఒక ఆధిపత్యానికి చిహ్నంగా ఉన్నటువంటి హిందుత్వాన్ని హిందూ ఫ్యాసిజం అనేది విశ్వసించేటటువంటి మామూలుగా దైవ ఆరాధన దేవుడి మీద భక్తితో మతాన్ని విశ్వసించే సామాన్య మానవులకి ఈ తంత్రానికి సంబంధం లేదు సో అత్యధికులైన మహనీయులు పూలే అంబేద్కర్ స్పష్టం చేసి చెప్పారు కాబట్టి కాబట్టి ఎప్పుడైతే హిందుత్వం హిందుత్వాన్ని కానీ హిందూ ఫ్యాసిజాన్ని వ్యతిరేకించడం అంటే హిందూ మతాన్ని స్వీకరించి ఆ పండుగలను జరుపుకునేటువంటి ఆ జీవన విధానాన్ని జరుపుకునే అధిక సంఖ్య ఆకులని నిందించడం నిందించడం కాదు అసలు వాళ్ళు హిందుత్వం పాటించట్లేదు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ రైట్ ఓకే శాంతియుత సహజీవనం అనేది ప్రజల్లో కొనసాగుతున్నటువంటి విషయం రైట్ నేను నా చిన్నతనంలో మా ఊర్లో నా జీవిత అనుభవం చెప్తాను రైట్ నేను హిందూ ముస్లిం బాయి బాయి అని ఒక పాట కూడా రాశాను పేర్ల పండుగ వచ్చిందంటే గుండెం చుట్టూ అందరూ వాళ్ళు మా ఇంటికి హుస్సేన్ పేరు వచ్చేది మా నాన్న దాన్ని ముడుపు కట్టేవాళ్ళు ఇది దాదాపు దాదాపు చాలా పల్లెల్లో అయితే వాళ్ళ మతం ప్రకారం వాళ్ళు మాంసం తింటారు గోమాంసం తింటారు ఎరుకలో వాళ్ళని అమ్మేటటువంటి పంది మాంసం ఉంది పంది అని ముస్లింలు ఓకే ఈ ఆవు మాంసం గొడ్డు మాంసం దళితులు తింటారు బీసీలు తినరు అది మంచి చెట్లు రైట్ వివిధ ఆహారాలు తింటున్న వాళ్ళందరూ శాంతి సహజీవనం చేస్తారు తప్ప రైట్ ముస్లిములు మీరు తింటున్నటువంటి గోమాంసం గొడ్డు మాంసం తినొద్దు అని హిందువులు దాడి రైట్ ముస్లిములు పోయి మేము పంది మాంసం తినం గనక తినే వాళ్ళారా మీరు తినొద్దు అని దాడి చేయలేదు రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డెమోక్రసీ అండ్ ద ఫాసిజం అన్న ఒక మతం తాలూకు ఆహార అలవాట్లని ఆ మతం పాటించడం వరకు తప్పులేదు అంతే తమ అలవాట్లు ఇంకొక మతం కూడా పాటించాలని చెప్పడం ఉంది మత అసహనం అవుతుంది అది అసహనమే కాదు ఫాసిజం ఫాసిజం రైట్ అదే ఒకవేళ ముస్లింలు మేము పంది మాంసం తింటం తింటలేదు గనక మిగతా ఎవరు తిన్నా మేము ఊరుకోమంటే అది కూడా ఫాసిజం అవుతుంది రైట్ ఓకే ఆపను ఎవర్ చెయ్యట్లేదు ఈ ఒక్క హిందుత్వ శక్తి రైట్ ఓకే అందుకని ఈ వీళ్ళని మాత్రమే రైట్ ఇట్ ఇస్ ఏ బ్రాహ్మనికల్ సోషల్ ఫాసిజం రైట్ టు కవర్ ద బ్రాహ్మనికల్ సోషల్ ఫాసిజం రైట్ విత్ రిలీజియన్ రైట్ ఓకే కనక మత ధర్మ రక్షణ ముస్కులో మను ధర్మ రక్షణ రైట్ ఓకే సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్లో ప్రధానంగా రెండు విద్యార్థి సంఘాల మధ్య వైరం అనేది ఎప్పటి నుంచో సాగుతోంది అయితే ఒకటి అఖిల భారత విద్యార్థ పరిషత్ అనేటువంటిది దేశవ్యాపితంగా ఉన్నటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కానీ ఇక్కడ అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ అనేటువంటి సంస్థ దాదాపు ఈ ఈ యూనివర్సిటీ పరిధిలోనే ఎక్కువగా కనిపిస్తోంది అదేవిధంగా రెండు దశాబ్దాల నుంచి ఉంది కానీ ఈ ఈ సంస్థ ఆవిర్భావం వెనక కూడా దళిత విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు కానీ దళిత విద్యార్థులకు సంబంధించినటువంటి అవమానాలు కానీ ప్రధానంగా నేపథ్యంలో వచ్చింది కాబట్టి ఇదే ఏ అవమానాల నుంచి ఆ సంస్థ పుట్టిందో మళ్ళీ తిరిగి అదే అవమానాల మీదుగా సాగుతోందా ఒక ఒక జాతీయ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థి సంఘానికి ఒక స్థానికంగా ఉండేటువంటి విద్యార్థి సంఘానికి వచ్చినటువంటి విభేదాలు ఏమిటి సంస్థలు ఈ రెండు విద్యార్థి సంఘాలు ఒకప్పుడు విద్యార్థి రాజకీయాలకి యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ కూడా ఒక హాట్ బెడ్గా ఉండేది అసలు మన తెలంగాణ ఉద్యమానికి అదే ఖేదం అంతకుముందు అయినట్టయితే సో వివిధ రాజకీయాలకు ఉండేది ప్రధానంగా అప్పుడు ఏబీవీపీకి పోటీగా పీడిఎస్యూ లాంటి సంస్థలు ఉండేవి ఆర్ఎస్యూ లాంటి సంస్థలు ఉండేవి ఇప్పుడు జార్జి రెడ్డి జంపాల ప్రసాద్ లాంటి వారి మరణం కూడా అప్పుడు జరిగిన నేపథ్యం ఉంది అయితే ఇవి ఏవైతే ఉన్నాయో ఈ పిడిఎస్యూ ఆర్ఎస్యూకి సంబంధించి అంటే మరీ అంత విస్తారంగా లేకపోయినా రాష్ట్ర దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజెన్స్ ఉండేది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది బేసికల్గా కింద ఒక ఏబీవీపీ అనేటువంటి ఒక సంస్థ ఈొకటి ఏమిటో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి కేవలం క్యాస్ట్ అనేటువంటి దానికి అవమానాన్ని గురవుతున్న నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక సంస్థ సగ నేరుగా అంబేద్కర్ పేరే పెట్టుకుని అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ పెట్టుకున్నారు ఇది ట్వంటీ ఇయర్స్ నుంచి మనకు సాగుతున్నటువంటి వ్యవహారం ఇరవై ఏళ్ళ క్రితమే అప్పుడు సునీత అనేటువంటి ఒక దళిత అమ్మాయి యోగేశ్వర్ రెడ్డి అనేటువంటి ఒక ఒక యువకుడి కారణంగా మూడు సార్లు గర్భవతి అయ్యి చివరికి వాడు వేరే పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఇలాగ లేఖ రాసి చనిపోయింది సో అప్పుడు అక్కడుండే విద్యార్థులు ఆందోళన చేసి సునీత పొద్దున్నే పోస్టర్ అయి పలకరిస్తుందని ఒక పోస్టర్ లాగా చేసి ఉద్యమం చేసిన నేపథ్యంలోంచి అలాంటి దాంట్లోంచి ఒక యూనియన్గా ఏర్పడి వస్తున్నారు అప్పటి నుంచి మొదలైనటువంటి రెండు దశాబ్దాల తర్వాత కూడా ఒక మరణం మరణం నుంచి మరణం వరకు వెళ్ళడం అనేటువంటి ఇన్సిడెంట్ అలాంటి చిన్న సంస్థ ఒక పెద్ద సంస్థను సవాలు చేయడం ఏమిటి ఆ పెద్ద సంస్థ దానికి వణికిపోయినట్టుగా ఉండడం ఏమిటి ఆ వణికిపోయిన దానికి కేంద్రం వచ్చేసినట్టుగా ఉండడం ఏమిటి ఈ వైపరీత్యం అట్లా జరిగింది ఒకటి మీరు లేవనెత్తిన విషయంలో స్థలకాల స్థితిగతుల సమస్య ఒకటి ఒకప్పుడు విద్యార్థులారా గ్రామాల తరలండి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా వ్యవసాయ పొలాన్ని నిర్మించండి రైతు కూలి సంఘాలు పెట్టండి యువజన సంఘాలు పెట్టండి విద్యార్థి సంఘాలు పెట్టండి అనేది ఒక వర్గపోరాట విప్లవ స్రవంతి విప్లవాన్ని సహించలేని ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాస్వామ్య విప్లవాన్ని సహించలేని ఫ్యూడల్ భూస్వామ్య శక్తుల కుటుంబాల నుంచి వచ్చిన ఏబీపీ పిల్లలు వర్గపరంగానే పాలక వర్గంగా సంఘర్షించారు ఇప్పుడు సీను సామాజిక సంఘర్షణ ఆఫ్టర్ పోస్ట్ ఆఫ్ పిరియా అంబేద్కర్ థాట్ పాలిటిక్స్ ఐడెంటిటీ వచ్చింది వచ్చింది వచ్చినాక మీరన్న సునీత ఇన్సిడెంట్ కానీ ఒక యాదవ కులానికి సంబంధించినటువంటి అబ్బాయి చనిపోవటం కానీ చనిపోయిన వాళ్ళందరూ దాదాపు నేను నిన్న కూడా అక్కడ మాట్లాడినప్పుడు మాట్లాడాను అదే అన్నాను మీరు అంటున్నారు ఒక చిన్న సంస్థతో ఒక పెద్ద సంస్థ జాతీయ సంస్థ పో సంఘర్షణపడి చిన్న సంస్థ తిరుగు తిరుగుబాటుకి ఎంత వణికిపోతుంది ఎందుకు అనేది ఒకటి రెండోది ఒక పెద్ద అగ్రవర్ణానికి సంబంధించిన పెద్ద కులం అనుకుంటున్నటువంటి కులం ఉన్నత కులం అనుకుంటుంది నిమ్మన కులాలు తిరగబడితే తిరగబడితే ఇక్కడ నేను అనుకుంటున్నాను చిన్న పెద్ద ఎగిరిపోయింది వాళ్ళు అనుకుంటున్నటువంటి మెజారిటీ హిందూ ఎస్సీ ఎస్టీ బీసీలో ఏకమైతే మెజారిటీ బహుజన్ అయిపోతుంది మైనార్టీ హిందూ అయిపోతుంది ఆ భయం అని పట్టుకుంది తోధక శక్తి దళితులే ఉత్తరప్రదేశ్ బీహార్లో పరిణామాలు అది యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థుల సారాజ్యంలో బయలుదేరితే ఆ రాజకీయ పార్టీ ఇది ప్రతిపక్షం ఆ పక్షం ఈ పక్షం అని వాళ్ళని అడ్డం పెట్టేసి తప్పించుకోవడానికి కూడా కుదరదు ఇది ఒక కారణం రెండోది నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంటి అంబేద్కర్ పూలే ఆలోచన విధానం అనేది మార్సిస్టులు కూడా పులే అంబేద్కర్ పట్ల మునుపు కలిగి ఉన్నటువంటి వీళ్ళు విప్లవ శ్రామిక వర్గ ఐక్యతను చీల్స్తారు కులం పేరిట అంబేద్కర్ ఆ చీలికను ప్రోత్సహిస్తాడు బ్రిటిష్ వాడు అదే చేస్తున్నాడు ఈయన బ్రిటిష్ ఏజెంటు విప్లవ విద్రోహి ప్రజా వ్యతిరేక అది ఇది మార్సిస్ట్ వ్యతిరేక అని చెప్పినవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి అంబేద్కర్ని పాజిటివ్గా ఆలోచించక తప్పని పరిస్థితి నిజమైన మార్సిస్టులుగా ఆలోచించడానికి పూనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ తప్పని పరిస్థితి ఏర్పడింది సో నౌ ద ద ఐడెంటిటీ ఆఫ్ సప్రెస్డ్ క్యాస్ దట్ ఈస్ ద ఐడెంటిటీ ఆఫ్ పూలే అంబేద్కర్ ఇస్ నాట్ ఐసోలేటెడ్ నాట్ మైనారిటీ నాట్ స్మాల్ ఇదే ఇప్పుడు పెద్ద ఆల్టర్నేటివ్గా మారుతున్నది ఇది గనక ఎవరైనా కానీ సారథ్యం వహించినా కదిలించిన ఇక్కడ కదిలిస్తే నిపురవని చెప్పి దహించేస్తాని చెప్పి దాచుకుంటున్నాడు బీహార్ ఒకప్పుడు యూపీ మిలే ములాయం ఖాన్ శ్రీరామ్ హవాహోయ్ శ్రీరామ్ నిన్న క్యాంపస్ లో కూడా రాజకీయ నాయకులు వచ్చి నినాదాలు ఇస్తుంటే స్టూడెంట్స్ ఏమిచ్చారు తెలిసిన నిన్న రాలేదు ఇవాళే వచ్చారేమి నిన్న రాలేదు ఇవాళే వచ్చారేమి స్లోగన్ ఇవాళ వచ్చారు బానే ఉంది రేపు వస్తారా ఇది ఇంకో స్లోగన్ మేము మేము ఆందోళన చేసినా మీరు పట్టించుకోలేదు మీరు చచ్చిన తర్వాత చచ్చినట్టు వచ్చారు ఓకే ఇది రాజకీయ నాయకులు ఉపయోగించుకుని మేము ఉపయోగించాం అవర్ ఆల్టర్నేటివ్ జై భీమ్ జై భీమ్ జై జై భీం స్లోగన్ రాహుల్ గాంధీ వచ్చి వెళ్ళిన దాకా ఇస్తూనే ఉన్నారు ఇవాళ రామ్ దాస్ హతావలే ఆర్పిఐ మాజీ నాయకుడికి వచ్చి బీజేపీ గుర్తు మీద కంటెస్ట్ చేశాడని అతని శిబిరంలోకి ఎంటర్ కానీ ఒకవేళ ఇప్పుడు ఈ రాజకీయ నేపథ్యం జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం లేకుండా ఉంటే ఇంత రాజకీయ పరమైన మద్దతు దీనికి వచ్చేదా అనేటువంటి ఒక సందేహాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలు సముద్రం నీటి పట్టు ఈ పరిణామానికి ఎదిరించే సవాల్ చేసే శక్తి ఎవరైతే పిడికిలు ఎత్తుతారో అది పురవ కనిపించినా దావానలం అవుతుందని ఇప్పుడు ఒక ఒక కల్లూరి భాస్కరం ఈ బీహార్ ఎన్నికలు అయిపోయినాక రాశాడు ఇంతమంది ప్రజాతంత్రవాదులు ఇంతమంది విద్యావంతులు ఇంతమంది శాస్త్రవేత్తలు ఇంతమంది కళాకారులు ఇంతమంది రచయితలు నిరసన వ్యక్తం చేస్తున్న కనీసం చేమ లేనటువంటి మోడీ ఓకే బీహార్ ఎన్నికల తర్వాత ఒక్కసారి హైడ్రా లాగా తిరిగిపోయి చాలా మార్పులు తీసుకుంటున్నాడు ఒక ఎలక్షన్ ఇంత విలువ ఇవ్వాలి అక్కడ ఒక రాష్ట్రం ఎన్నికలు కాదు అది ఇది ఒక యూనివర్సిటీ సమస్య కాదు రాష్ట్ర ఎన్నికలు కాదు మెజారిటీ హిందుత్వం ఓడించగలిగింది మెజారిటీ బహుజన తత్వం అనేది నిరూపించిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే తప్పమని పేలిపోతాడు ఈ యూనివర్సిటీ కదిలినటువంటి ఆ రథం అంబేద్కర్ జైత్రయాత్ర రథం ఇది హిందుత్వం సవాల్ చేయగలిగిన శోదక శక్తి దళితులే నిష్పక్షపాతంగా నిర్భయంగా ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రేరణతో సంబంధం లేకుండా కూడా వెళ్ళగలుగుతున్నటువంటిది మొత్తం ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులు బుద్ధి వ్యక్తం చేయగల ఇది నిరసన కాదు ప్రతిఘటన అయితే దీన్ని విద్యార్థులు ఇంకొక విద్యార్థులు కానీ ఇతర సెక్యులర్ అనుకున్న అని భావిస్తున్నటువంటి వారు కానీ ఒక ఛార్జ్ పెడుతున్నారు అంటే దాద్రి ఘటన దగ్గర నుంచి లేకపోతే మధ్యలో సింగ్ చేసినటువంటి దళిత బాలిక పిల్లలు చనిపోయినప్పుడు కుక్కలతో కానీ కుక్కలతో అనే పోలిక వచ్చే విధంగా మాట్లాడడం కానీ లేదా ఇక్కడ మనకి మోహన్ భగవత్ రిజర్వేషన్స్ కి మీరు బీహార్ ఎన్నికలు సో వరుసగా వస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి ఘటనగా దీన్ని చూడాలి అని అంటున్నారు కాబట్టి దీన్ని నిజానికి యూనివర్సిటీ రాజకీయాలని మళ్ళీ వాటితో ముడిపెట్టడం సమంజసమైన రాజకీయాలతో సంబంధం లేని విషయం ప్రపంచంలో ఏమీ లేదు రైట్ ఓకే ద జెండర్ ఇస్ ఇష్యూ ఇస్ ఇట్ సెల్ఫ్ ఏ పొలిటికల్ ఇష్యూ అని చెప్పి దళిత ఉద్యమం చెప్పింది రైట్ మహిళా ఉద్యమం చెప్పింది ఇవాళ దళితులు తలెత్తితే హిందుత్వ పునాదులు కదిలిపోతాయని రాజకీయంగా కేంద్రంలో ప్రభుత్వం భయపడి చర్య తీసుకోవటం వల్లనే ఈ సమస్య ఇక్కడికి వచ్చింది ఓకే నేను అందుకనే ఈ రోహిత్ ఆత్మహత్య హిందుత్వ అని చెప్పి రాసిన ఆర్టికల్ రాస్తున్నారు డెఫినెట్ గా హిందుత్వ గనక దేశాన్ని ఫాసిస్టు కబంధ హస్తాల్లో పెట్టే రాజకీయం అయ్యుంటే ఓకే ఆ రాజకీయ అనిచవేతని సహించేది లేదు సవాల్ చేస్తామనేది కూడా ప్రత్యామ్నాయ రాజకీయానికి పిండరూపమే రైట్ ఓకే ఇలాంటి సంఘటనలు పునరావృతం మరి రోహిత్ వేముల లాంటి విలువైనటువంటి ప్రాణాలు ఇలా పోల్ కోల్పోకుండా ఆత్మహత్యలు జరగకుండా ఇలాంటి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే సో విద్య విశ్వవిద్యాలయాలన్నీ ఏ రకంగా ప్రక్షాళన చేయాలి ఒక్క మాటలో ఇప్పుడు దాకా జరిగినటువంటి ఏడెనిమిది ఆత్మహత్యలు అట్లాగే అమ్మాయిలు రేపు చేస్తే ఆ ఆత్మహత్యలకు గురి కావటం అనే సంఘటనలు అన్నింటిని కూడా రైట్ రోహిత్ సంఘటనని ఇమ్మీడియట్ సంఘటనగా టెర్మ్స్ ఆఫ్ లో ఉపయోగించి తక్షణ చర్యలు తీసుకోవాలి ఓకే అట్ ది సేమ్ టైం ఒక ఇండిపెండెంట్ విచారణ కేంద్ర ప్రభుత్వం తాలూకు హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ నుంచి కాదు ఈ ఒక ఇండిపెండెంట్ అథారిటీతో ఒక సుప్రీం కోర్టు మాజీ జడ్జి లాంటి ఒక ఇండిపెండెంట్ కమిషన్ తో ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉంది ఆ ఎంక్వైరీలో ఈ యూనివర్సిటీ ఆత్మహత్యలకి గురైనటువంటివన్నీ కూడా యూనివర్సిటీ ఇన్స్టిట్యూషనల్ మర్డర్సే రైట్ ఈ ఇన్స్టిట్యూషన్ ఒక అగ్రహారం అయింది ఒక పితృస్వామికి అనువాద పితృస్వామికి అగ్రహారం అయింది ఈ మనువాద పితృస్వామి అగ్రహారానికి సూద్రులు అతి సూదులు మహిళలు గురవుతున్నారు మైనార్టీలు గురవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుందో దీన్ని బయటకు తీసి మొత్తం యూనివర్సిటీ కూడా ఇదే అనుమానం ఉంది మనకి ఆ ప్రక్షాళన అలా జరుగుతుంది యూనివర్సిటీ ఫంక్షనింగ్ రివ్యూ చేసి సమీక్షించి రిపోర్ట్ ప్రజలకు అందించారు రైట్ సమీక్షించాల్సింది రిజర్వేషన్ కాదు సమీక్షించాల్సింది విశ్వవిద్యాలయ పనితీరును అనేటువంటి అంశం చర్చకు వస్తుంది రోహిత్ వేముల యొక్క మరణం అనేది అది సాధారణ మరణం కాదు కేవలం ఆత్మహత్య కాదు ఇది హత్యే ముమ్మాటికి కూడా హత్యే ఇది హిందుత్వ ఫాసిస్టు శక్తులు చేసినటువంటి హత్య అయినటువంటి అభిప్రాయాన్ని సాంశివరావు గారు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా అక్కడ యూనివర్సిటీలో జరిగినటువంటి తీరు కూడా ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా ఒక ఘటనగా మాత్రం చూడడానికి వీలు లేదు ఇది మొత్తం యావత్ భారతంలో జరుగుతున్నటువంటి తంతుకి నిదర్శనగా ఉన్నటువంటి అంశము కాబట్టి రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఘటనలు మరిన్ని పునరావృతం కాకుండా ఉండాలంటే తక్షణం యూనివర్సిటీ యొక్క ప్రక్షాళన జరిగి తీరాల్సిందే అదేవిధంగా విశ్రాంత న్యాయమూర్తి అధ్యక్షతన జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పనిసరిగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రోహిత్ వేముల యొక్క ఘటనని ఒక వ్యక్తికి జరిగినటువంటి ఘటన కాకుండా ఈ ఈ రెఫరెన్స్తో ఇలాంటి అవమానాలను కానీ ఇలాంటి అత్యాచారాల మీద అన్నిటి మీద కూడా సమగ్రమైన విచారణ జరిపంచాల్సిందిగా శంశాంశరావు డిమాండ్ చేస్తున్నారు ఇది నాకు వన్ టు వన్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్